తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం టైం కొంచెం మారినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా 10:28 ప్రమాణ స్వీకారం నిర్వహించాలని ముందు భావించిన, ఆ సమయాన్ని మాత్రం 1:04 మార్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార సమయం మారినట్టుగా తెలుస్తుంది, దానిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సార్? ఇప్పుడు మీరు చెప్తున్న సమాచారం ప్రకారం నేను అనుకునేది ఏంటంటే, ఒకవేళ ఈ ముహూర్తాలు ఏదైనా జరిగితే అట్లా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే కొందరు పండితులు ఈ ముహూర్తం అమృతం అని చెప్తారు కదా, దానికి ఉండడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఢిల్లీ నుంచి వెళ్ళి కూడా మేడం సోనియా గాంధీ కూడా వస్తారంటున్నారు కాబట్టి వాళ్ళందరూ రావడానికి ఆ టైం పడుతుంది, చూడాలి మరి. సార్ ఇప్పుడు మంత్రివర్గం ఎలా ఉండబోతుంది అంటారు సార్? దాదాపుగా ప్రతి జిల్లాకు ఒకరు ఇద్దరు ఉంటారు, చాలా మంది సీనియర్ మాత్రమే ఉంటారు. ఇట్లా ఆశ్చర్యకరమైన విషయాలు ఏముంటుంది, దాదాపుగా సీనియర్ మంత్రులు ఇక్కడ మంత్రివర్గంలో ఎంతమంది పనిచేసిన చాలా మందికి అనుభవం ఉంటుంది, చాలా మంది సీనియర్స్ కూడా గెలిచారు కాబట్టి దాదాపుగా సామాజిక సమతూకము, తర్వాత మహిళలకు ప్రాధాన్యత ఇవన్నీ చూసుకునే వాళ్ళు మంత్రివర్గం ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటే, ఈసారి పోయిన సార్ అంటే బీఆర్ఎస్ మంత్రివర్గానికి కాంగ్రెస్ మంత్రివర్గానికి ఒక ముఖ్యమైన భేదం ఏంటంటే, ఈసారి మంత్రులే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖల మీద వాళ్ళకి పూర్తి అధికారం ఉంటుంది, వాళ్ళ వాళ్ళ శాఖలలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి పనులు త్వరగా దొరుకుతాయి. కాబట్టి ఇప్పుడు పోయిన గత 10 సంవత్సరాలు లేదా 9 సంవత్సరాల మంత్రులు కన్నా ఇప్పుడు ఈ మంత్రులు కానీ మంత్రుల శాఖలు కానీ పనితీరు కానీ చాలా భిన్నంగా ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ హామీలకు 100,00,000 పైన 200,00,000 అవుతాయి, ఎలా తీసుకొస్తారని చెప్పి విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, దానిపై మనం ఎలా అనుకోవచ్చు సార్? ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన వాటి కూడా అట్లా అన్నారు, ఇంటిరావురావు సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు అట్లా అన్నారు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా అట్లా అన్నారు. ప్రతి ప్రభుత్వం ఏదో ఒక విధంగా అది అమలు చేస్తూనే పోతారు. ఫైనాన్షియల్ గా వాళ్ళకు ఉన్న సోర్స్ మన వనరులు సమకూర్చుకోవడం, ఇంకా వనరులు ఎక్కువ చేసుకోవడం, దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, మిగతా పథకాలు వ్యక్తమైన పథకాలు తీసేయడం. ఉదాహరణకి ఇప్పుడు ఇది మన వీళ్ళకు కూడా ఇది కౌలుదారులకు కూడా రైతు బాధ ఇవ్వాలనుకుంటారు. దానిలో ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్న ఇప్పుడు ఆప్షన్లు నాకు అర్థమైంది ఏంటంటే, 5 ఎకరాలకా లేదా 10 ఎకరాలకే ఇప్పుడు రైతులకు పరిమితం చేసి పై వాళ్ళకి ఇవ్వరు, ఆ మిగిలిన పైసలు ఈ కౌలుదారులకు ఇస్తారు లేకపోతే వ్యవసాయ కూలీలకు ఇస్తారు. అట్లాగే వాళ్ళు ఈ రకరకాలుగా ఉన్న వాళ్ళకు ఉన్న ఇది వనరులు బట్టి వాళ్ళు కలుసుకోవాలని ఏ రంగాలకు వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వాలి దాన్ని చేసుకుంటూ పోతారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి మంత్రుల లో జరిగిన విప్లవం ఇప్పుడు ఇక్కడ ఎందుకు జరగదంటే, ఇక్కడ అందరు మంత్రులు కూడా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుంది, అందరూ కూడా అనుభవం ఉన్నది, అంతకుముందు మంత్రి వర్గాలలో పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఇప్పుడు పాలనా పరమైన నిర్ణయాలు కానీ పాలనా పరమైన అంశాలు కానీ తొందరగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కూడా ఈసారి ఉన్నట్టు తొందరగానే కావడానికి అవకాశం. సార్ ఇప్పుడు హామీలు ఇచ్చారు కదా సార్, వాటిని వెంటనే అమలు చేసే అవకాశం ఉందా? మహిళలకి ఉచిత ప్రయాణం కానీ గృహలక్ష్మి కానీ ఇటువంటివి ఉచిత ప్రయాణం బహుశా ఈ నెలలో ఇప్పుడు డేట్ పెట్టి దాని ప్రకారం ఆర్టీసీకి వాళ్ళు ఆదేశాలు పంపించి ఆ స్కీమ్ అమలు చేస్తారు. ఎందుకంటే ఈ స్కీమ్ అమలు వలన తక్షణం రాష్ట్ర ఖజానా మీద కానీ ఆర్టీసీ మీద కానీ పెద్ద భారం పడదు. ఎందుకంటే మేము ఇప్పుడు చూస్తే చాలా మటుకు మేము ఆర్టీసీ వాళ్ళని కూడా అడిగాం, ఈ స్కీమ్ సాధక బాధకాలు ఏందా మీరు ఇది విజయవంతం అవుతుంది అంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా బస్సులలో కూడా ఫుల్ కెపాసిటీ లేదు, చాలా మటుకు బస్సులు ఖాళీగా పోతున్నాయి, ఇప్పుడు బస్సులు నిండుగా పోతాయి కాబట్టి అదనంగా ఆర్టీసీ మీద పెద్దగా భారం పడే అవకాశం కూడా పెద్దగా అయిపోయింది అని చెప్తున్నారు. సార్ ఇప్పుడు రైతు బంధు పెంచానన్నారు కదా, పెంచిన అమౌంట్ వస్తుంది అంటారా ఇప్పుడు రాబోయే రైతు బంధు? వాళ్ళ మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాను కదా, మీరు ఒకవేళ ఇప్పుడు 28 నాడు రైతు బంధు వేస్తే తీసుకోండి, మేము మళ్ళీ జనవరిలో పెంచిన అమౌంట్ ఇస్తామని చెప్పారు కాబట్టి బహుశా ఇది ఈ నెల ఆఖరి వారంలోనో లేకపోతే జనవరి మొదటి వారంలోనో పెంచిన అమౌంట్తో సహాయం ఇస్తుంది.
వేసినప్పుడు బహుశా నేను అనుకుంటా మరి 5 ఎకరాలక 10 ఎకరాలక మన మంత్రివర్గం ఏం నిర్ణయం తీసుకుంటుంది, దాని ప్రకారమే వాళ్ళు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న లోటుపాట్లన్నీ సరిదిద్దే అవకాశం ఉందంటారా? ఉంటే తప్పకుండా, అది ప్రజల తీర్పు అదే కదా. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సవరించాలి, దానిలో జరిగిన తప్పులను సవరించాలి, ఇంకా రకరకాల ప్రజలకు జరిగిన నష్టాలను నివారించాలనే కదా వాళ్ళు మార్పు కోరుకున్నారు. కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేయాలి, చేయకపోతే మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత మొదలైంది. సార్, ఇప్పుడు మొత్తం మంత్రిమండలి అంతా రేపే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటారా? దాదాపుగా రేపే చేసే అవకాశం ఉంది. అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఎంతమంది మహిళలకు చోటు ఇచ్చే అవకాశం ఉంది? ఒకరికైతే ఖాయం, బహుశా ఇస్తే ఇంకొకరికి ఇవ్వచ్చు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్.